ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెక్యూరిటీ ల్యాబ్సెస్కి సంబంధించి ఎక్స్పర్ట్ పాత్సారథ్ గారికి సంబంధించినటువంటి కథనం చూద్దాం ప్రజాస్వామ్య స్వేచ్ఛకు ఎక్కువ విలువిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది పంజాబ్ పశ్చిమ బెంగాల్లో కేంద్ర హోంమంత్రికి భారత ప్రధానమంత్రికి ఎట్లాంటి ప్రాముఖ్యత ఇస్తున్నారో ఈరోజు జరిగిన సంఘటనతో ప్రజాస్వామ్య డొల్లతనం బయటపడింది భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లోని బరిండాకి దగ్గరలో ఉన్న హుస్సైనీవాలా లో ఉన్న జాతీయ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సందర్శించి అమరవీరులకు అర్పించడానికి ముందే షెడ్యూల్ ఖరారైంది షెడ్యూల్ ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి పంజాబ్లోని బఠిండా ఎయిర్పోర్ట్కి విమానంలో చేరుకున్నారు అక్కడ నుండి హుస్సేని నాలాకి హెలికాప్టర్లో వెళ్ళాలి కానీ అక్కడ వర్షం పడుతూ ఉండడం మరోవైపు మంచు కురుస్తుండడం వల్ల పరిసరాలు కనబడకపోవడం వల్ల ప్రధాన భద్రతా దళ ఎస్పీజీ గ్రూప్ అధికారి హెలికాప్టర్లో ప్రయాణం సురక్షితం కాదని చెప్పడంతో అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారానే హుస్సేని నాలాకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుని అదే విషయాన్ని పంజాబ్ హోంమంత్రికి మరియు డీజీపీకి తెలిపారు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ఇరవై నిమిషాల సమయం కావాలని పంజాబ్ డీజీపీ కోరడంతో ప్రధాని బటిండా ఎయిర్పోర్ట్లోనే వేచి చూడాల్సి వచ్చింది ఇరవై నిమిషాల తర్వాత పంజాబ్ హోమ్ మినిస్టర్ నుండి మరియు డీజీపీ నుండి రూట్ క్లియర్ చేశామని సందేశం వచ్చింది ఎస్పీజీ అధికారి బటిండా ఎయిర్పోర్ట్ నుండి హుస్సైనివాలాకి వెళ్ళాలి అంటే రెండు గంటల సమయం పడుతుంది రోడ్డు మార్గం ద్వారా కానీ బఠిండా ఎయిర్పోర్ట్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరం రాగానే ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్ మీదకి రాగానే ఫ్లైఓవర్ కింద నిరసనకారులు ట్రక్కులు ట్రాక్టర్లు అడ్డం పెట్టి ప్రధాని కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు దాంతో ఇరవై నిమిషాల సేపు ప్రధాని ఎస్పీజీ భద్రతా అధికారుల కాపల మధ్య ఫ్లైఓవర్ మీదనే ఉండిపోవాల్సి వచ్చింది ఎంతకీ రోడ్ క్లియర్ అవ్వకపోవడంతో ప్రధాని తిరిగి బఠిండా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుండి ఢిల్లీకి వెళ్ళిపోయారు బఠిండా ఎయిర్పోర్ట్లో పంజాబ్ అధికారులతో ప్రధాని నేను క్షేమంగా తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతున్నాను దానికి ముఖ్యమంత్రి చెన్నీ గారికి అభినందనలు తెలిపారని చెప్పండి అంటూ వ్యాఖ్యానించారు ఇరవై నిమిషాల ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అనుమతి తీసుకుని మరి పంజాబ్ హోంమంత్రి కానీ డీజీపీ కానీ చేసింది ఏంటి ప్రధాని పర్యటన మార్గం గురించి గోప్యంగా ఉంచాల్సిన పంజాబ్ ప్రభుత్వం విషయం కలిస్తా అని మద్దతుదారులకు తెలిపేది అది చాలా ముఖ్యమైనటువంటి ఫ్లైఓవర్ దగ్గర దాంతో వాళ్ళు ట్రక్కులు ట్రాక్టర్లు అడ్డం పెట్టారు కానీ వాళ్ళని క్లియర్ చేసేంత పోలీసుని నియమించలేదు కావాలని ఫ్లైఓవర్ మీద నుండి ఎస్పీజీ అధికారులు పంజాబ్ హోంమంత్రికి మరి డీజీపీకి ఫోన్ చేసినా లాభం లేకపోయింది పైగా పంజాబ్ హోంమంత్రి నుండి వచ్చిన సమాధానం ఏంటంటే మీరు హఠాత్తుగా రోడ్డు మార్గంలో వెళ్లాలని తీసుకున్న నిర్ణయం వల్ల మాకు తగినంత సమయం ఇవ్వలేదు ఏర్పాట్లు చేయడానికని ఇది ఖచ్చితంగా పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర బటిండా అనేది పాకిస్తాన్ సరిహద్దులో ఉంది ప్రధాని భద్రత కోసం ఏర్పరిచినటువంటి ప్రోటోకాల్ నిబంధనలు అస్సలు పట్టించుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మామూలుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చాలా సీరియస్గా నివేదికమని పంజాబ్ హోంశాఖను కోరి వాళ్ళు నివేదికిస్తారు అంతే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు కానీ ఏం మాత్రం భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇట్లాంటి విషయాల్లో సంబంధిత ఐపీఎస్ అధికారిని బాధ్యుల్ని చేసి అరెస్ట్ చేసి జైల్లో పెడితే కానీ బుద్ధిరాదు నిజానికి ప్రోటోకాల్ నిబంధనలు పాటించవద్దని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా తిరస్కరించే అధికారం ఆయా బాధ్యత కలిగిన ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులకు ఉంటుంది చట్టపరంగా ఇది వాళ్ళ విధి నిర్వహణకు అడ్డం పడ్డట్టే చూద్దాం యథాలాపంగా నివేదికకి సంబంధిత అధికారులను కేంద్ర హోంమంత్రి తన దగ్గరికి పిలిపించుకుని చర్యలు తీసుకుంటాడా లేదా అన్నది త్వరలో తెలిసిపోతుంది ఇలానే వదిలేస్తే ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగవనే గ్యారంటీ ఉండదు ఇందిరి హత్యకు ముందు ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్ జరిగిన చరిత్ర ఉంది